కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నాం మనం. అండ్ లైక్ చాలా మంది చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు, చాలా లైక్ పలు పలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి జరుగుతున్నవి. సో నాకు ఈ 2-3 డేస్లో నోటీస్లోకి వచ్చింది ఏంటంటే, లాక్డౌన్ వల్ల లైక్ మనం బయటికి రాక ఎక్కువ మంది లైక్ డోనర్స్ లేక బ్లడ్ స్కేర్సిటీ వచ్చింది ఇప్పుడు. లైక్ ఇంతకుముందు అంటే సో మెనీ క్యాంప్స్ చూస్తూ అక్కడ నుండి క్యాంప్స్లో చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తుండే. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల క్యాంప్స్ ఏమీ కండక్ట్ చేయలేకపోతుంటారు. అండ్ తలసీమియా అండ్ పేషెంట్స్ ఉంటారు, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, క్యాన్సర్ పేషెంట్స్, ఇట్లా చాలా మందికి బ్లడ్ నీడ్ ఉంటుంది యాక్చువల్లీ హాస్పిటల్స్లో. సో ఒక్కడే మీ ఇంటి దగ్గరలో ఉన్న బ్లడ్ క్యాంప్ చూడండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వచ్చినట్టే నేను. సో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా తింటున్నాం, ఎక్స్ట్రా పడుకుంటున్నాం కాబట్టి యూ కెన్ రికవర్ వెరీ ఫాస్ట్లీ. సో డొనేట్ సమ్ బ్లడ్ అంటే మీ దగ్గరలో ఉన్నది ఒకరు వెళ్ళి జాగ్రత్తగా బ్లడ్ ఇచ్చేసి కొంచెం డొనేట్ చేస్తే లైక్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది. సో ఈ ఇష్యూ మాత్రం నేను ఏది నామినేట్ చేసి లేకపోతే ఎవరికి బలవంతంగా ఏం చేపించాలనుకుంటున్నాను, ఇట్ ఇస్ నో నామినేషన్ ఆర్ నథింగ్. బట్ మీకు చేయాలనిపిస్తే మాత్రం మీరు పక్క ఈ టైంలో అయితే ఇట్స్ లైక్ వెరీ బిగ్ హెల్ప్ టు 1 పర్సన్ ఇన్ నీడ్. సో 2 ఇయర్ పాట అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.